Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆయన చెప్పింది వినండి, తర్వాత మీరు కావాలంటే మాట్లాడతారు. కానీ చెప్పండి, లేట్ ఆఫ్ ద అపోజిషన్ అబ్బాస్ గారా సార్? లేట్ ఆఫ్ ద అపోజిషన్ ఇది సార్, ఇది మంచి ఇది పద్ధతే కాదు. నేను అనేది చెప్పండి 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 గమనించండి, సభ్యులు ఎవరైనా మధ్యలో మాట్లాడుతూ ఉంటారు, జరుగుతూ ఉన్నాయి, ఈ శాసనసభలో జరుగుతూ ఉండేది. ఎక్కడైనా జరుగుతూ ఉంటే అరాచక శక్తులని గౌరవ సభ్యులను పట్టుకుని సాక్షాత్తు ప్రతిపక్ష నాయకులు మాట్లాడడం గౌరవప్రదం కాదు అధ్యక్ష. అధ్యక్ష గౌరవప్రదం కాదు. సార్ దయచేసి దయచేసి నా సీట్ మారుతుంది, దయచేసి నా సీట్ మారుతున్నారు. రామనారాయణ రెడ్డి గారు ఆయన 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 రామనారాయణ రెడ్డి గారు క్లారిఫికేషన్ చెప్పండి, దయచేసి నా సీట్ మార్చండి. నా సీట్ మార్చకపోతే ఏమవుద్దంటే నేను ఏదో సభ్యులు వస్తే పర్వాలేదు మాట్లాడతా, ప్రతిపక్ష నాయకులే నా పక్క కూర్చొని నిలబడితే నేనేం మాట్లాడగలను సార్? మీరు గమనించండి, పైన నుంచి మీరు చూస్తా ఉన్నారు. ప్రతిపక్ష నాయకులు గారు ఇక్కడికి వస్తే నా సీట్ పక్కకు వస్తే నేను మాట్లాడేంత ధైర్యం ఉందా సార్? నాకు అంత శక్తి ఉందా సార్? వారి ముందు నేను చాలా చిన్నవాడిని సార్, ఆయన వచ్చి నా పక్కన నిలబడితే నేను ఎక్కడ మాట్లాడేది సార్? దయచేసి అరాచక శక్తులు అనేటువంటి పదం సార్, అరాచక శక్తులు అనేటువంటి పదాన్ని వారు ఉపసంహరించుకుంటే గౌరవం గారు, లేకుంటే తొలగించండి సార్. మీరైనా అరాచక శక్తులు అనేటువంటి పదాన్ని తొలగించండి, లేకుంటే వారిని ఉపసంహరించమనండి. ఇది గౌరవప్రదం కాదు సార్ ఈ సభకి. ఇంత అన్యాయం అయితే ఎట్లా సార్? మరి అంత పెద్ద ఆయన వచ్చి నా పక్కన నిలబడితే నేనేం మాట్లాడతాను సార్? జరిగే పనేనా సార్ ఈ సభలో? రైట్ 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 ప్లీజ్. అరాచక శక్తులు, అరాచక శక్తులు అనే పదాన్ని ఎక్స్పెండ్ చేస్తున్నాను. మీరు బిజినెస్ నడిపించండి, మీరు బిజినెస్ నడిపించండి ప్లీజ్.